కావాలి ఉద్యోగ విషయంలో గాని అదే విధంగా ఆరోగ్యపరంగా గాని ఒక మెంబర్ చనిపోతే గాని కాబట్టి మెంబర్స్ యొక్క వెల్ఫేర్ ఇస్ ది ఫోర్మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ మెంబర్స్ చనిపోయిన తర్వాత ఒక భవనం కట్టుకోవాలి దాంట్లో అందరి ఫోటోలు పెట్టుకుంటామా ఒకటే అడుగుతున్నాను ఖచ్చితంగా భవనం అవుతుంది అది పెద్ద సమస్య కాదు ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు కాబట్టి కోవిడ్లో మాక్సిమం చేస్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి రెండోది డిఆర్సీ కమిటీ స్పష్టంగా ఒక పీస్ కమిటీలాగా అరేంజ్ చేసి రాటిఫై చేసి చిరంజీవి గారు కృష్ణగన్ రాజు గారిని చైర్మన్గా పెట్టి చిరంజీవి గారు మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు జయిస్తు గారిని పెట్టాం రాటిఫై చేసాం మనమే ఎగ్జిక్యూటివ్లో మరి అదే కమిటీని ఇవాళ సందేహిస్తుంటే అది చాలా పెద్ద క్రైమ్ అని నేను అనుకుంటున్నా మనం ఏర్పాటు చేసుకున్న పెద్దల కమిటీ పైగా రాజశేఖర్ యొక్క నా మిత్రుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ యొక్క రిజిగ్నేషన్ ఆమోదించి మళ్ళీ అందరూ యునానిమస్గా మన ఎగ్జిక్యూటివ్లు అడిగితే మనం మళ్ళీ డిఆర్సీకి మనమే చెప్పుకున్నాం ఆయన తీసుకురండి మళ్ళీ అని కాబట్టి మనమే దాన్ని రాటిఫై చేసి మనమే పోతని ఇవన్నిటికీ కన్ఫ్యూషన్కి పక్కన పెట్టండి డిఆర్సీ ఈజ్ సుప్రీం ఏదైతే హైకోర్టు సుప్రీంకోర్టు ఉంటుందో ఇట్స్ ఎ సుప్రీం అండ్ ది మా కమిటీ ద ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ షల్ రన్ మా వీ హ్యావ్ ఆల్ ద పవర్స్ టిల్ ది ఎలక్షన్స్ ఖచ్చితంగా పవర్స్ని యూటిలైజ్ చేయి మిస్యూటిలైజ్ చేయకుండా జరుపుతాం మరొకసారి మేము వాడు నొక్కి వక్కాణిస్తున్నాం లాస్ట్ ఎందుకంటే అనవసరంగా పెద్దవాళ్ళు పేరు తీస్తున్నారండి ఈమె హేమ గారు ఒక మాట మాట్లాడింది చిరంజీవి కళ్యాణ లక్ష్మి పథకం మేము పెడతామంటే ఆయన సంతోషపడి చిరంజీవి పేరుతో పెడుతున్నారు 2 లక్షలు ఇస్తానని చెప్పారండి అది ఎప్పుడు జరగలేదండి జరిగింది ఏంటంటే శివాజీ రాజా పీరియడ్లో చిరంజీవి ఈ యొక్క పథకం కళ్యాణ లక్ష్మి పథకం శ్రీకాంత్ పేరులో ఒక పథకం అప్పుడు ఆయన ఆఫీస్ బేరర్గా ఉన్నాడు మా అమ్మ పేరుతో విజయపల్ల గారి పేరుతో పెన్షన్ పథకం ఇలా పెడితే నేను చిరంజీవి గారికి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఒకళ్ళు పేరు పెడితే ఇంకొక ఇష్యూ వస్తుంది రేపు శ్రీకాంత్ పేరు పెడితే రాజేంద్ర ప్రసాద్ అడుగుతారు ఇంకోళ్ళు వస్తుంది పేర్లు పెట్టద్దు మనం ఎవరు ఇస్తే వాళ్ళని సంతోషంగా వాళ్ళని అనౌన్స్ చేస్తాం అని చెప్పి అందరి పేర్లు తీసేయడం జరిగిందండి నేను హేమ గారికి ఒకటే చెప్తున్నాను దయచేసి పెద్దవాళ్ళ పేర్లు దీంట్లో లాక్కండి అనవసరంగా దీంట్లో లాక్కొద్దు ఎవరు మిమ్మల్ని చిరంజీవి గారు పేరు పెట్టమని ఆయన అడగలేదు ఇవన్నీ అనవసరంగా మాని మా యొక్క ప్రతిష్టని భంగపరిచే పరిస్థితిలో ఉంది డైరీ 8.5 లక్షల రూపాయలు అయ్యే డైరీని సేమ్ క్వాలిటీతో 4.5 లక్షల రూపాయలతో శివబాలాజీ వీళ్ళతో కమిటీ వేస్తే వాళ్ళు కూర్చుని అర్ధరాత్రులు ఆరాత్రులు పనిచేసి జీవిత గారు వీళ్ళు ఈ డైరీని సేమ్ క్వాలిటీతో తీసుకొచ్చాం ఆ డబ్బులు ఎక్కడ పోయాయి మరి ఇవన్నీ మేము సేవ్ చేయలేదా 11 లక్షల రూపాయలు వెనక్కి రాలేదా 87 లక్షలు మెంబర్షిప్లో వాటిలో రాలేదా 1 కోటి రూపాయలు ఫండ్ వచ్చింది కదా తప్పండి లాస్ట్ నేను ఒకటే కోరుతున్నాను ఇందాక జ్యోతి గారు చెప్పినట్టు మా ఎలక్షనే కాదు మీరు మా ఆయన మేము మా ఇప్పుడు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాం ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఒకవేళ కంటెస్ట్ ఉన్నా ఫ్రెండ్లీ కంటెస్ట్గా ప్రశాంతంగా ఒకరినొకరు దూషించుకోకుండా వెళ్ళాలి రెండోది మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఇప్పుడు ఓటేశారు గెలిపించారు ఈ కమిటీ ఎంత చేయాలో అంత చేశారు ప్రూఫ్ ఉంది మీరు మళ్ళీ ఎలక్షన్ వచ్చినా ఓటేసేటప్పుడు సరదాగా ఫ్రెండ్లీగా ఓటు మాత్రం ఫ్రెండ్లీగా ఇవ్వద్దు ఆలోచించండి మా భవిష్యత్తు మీ భవిష్యత్తు కొరకు ఆలోచించి రెస్పాన్సిబుల్ పీపుల్కి ఓటు ఇవ్వండి ఎవరన్నా కానివ్వండి హేమ గారన్నా కానివ్వండి రెస్పాన్సిబుల్ పీపుల్ కలుపుకుపోయే పీపుల్ పనిచేసే పీపుల్కి ఓటేయండి అని నేను ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా మిమ్మల్ని ఎందుకంటే పబ్లిక్ దీంట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా మేము